అంటే ఇప్పుడు బేబీ స్పా అనేది మన ఇండియాలో ఇది ఫస్ట్ బేబీ స్పా కదా? అవును, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ ఇండియాలో. అవును. సో ఎలా ఉంది అంటే మీకు ఐడియా ఎలా వచ్చింది? సి, నిజం చెప్పాలంటే నేను లండన్లో ఉన్నాను, ఊరికే అలా వెకేషన్కి వెళ్ళాను విత్ ఫ్యామిలీ. వెళ్ళినప్పుడు జస్ట్ నాకు ఆ లోగో కనిపించింది వెళ్తున్న దారిలో. ఓకే. ఆ లోగో ఆబ్వియస్లీ ఎంత క్యూట్గా ఉందంటే ఇట్ రియలీ స్ట్రైక్ అట్లా. ఆ 1 సెకండ్ క్యావర్స్ లైక్ ఏంటి ఇది అనుకుని నేను గూగుల్ చేశాను వాట్ ఎగ్జాక్ట్లీ మొత్తం. సో నేను ఆ దాని గురించి మొత్తం గూగుల్లో రీసెర్చ్ చేశాను, అసలు ఏంటి ఇది, ఎప్పుడు వినలేదు చూడలేదు. అండ్ దీనికి ముందు కూడా నేను చాలా సార్లు అసలు బేబీస్కి ఏదైనా చేద్దాము అని నేను చాలా ఫీల్స్ రీసెర్చ్ చేస్తూ ఉన్నా. ఓకే. సో అప్పుడు ఐ అండర్స్టూడ్ ఇది ఏదో బేబీ స్పా అని చెప్పి హైడ్రోథెరపీ చేస్తున్నారు, మసాజ్ చేస్తున్నారు, కానీ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. అయితే నేను ఇండియాకి వచ్చేసిన తర్వాత మా డాక్టర్ని అడిగాను, అప్పటికే నేను నా డెలివరీ అయిపోయి ఐ హ్యావ్ 6 మంత్స్ బేబీ అనమాట. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటిది కొంచెం నాకు రీసెర్చ్ చేసి హెల్ప్ చేస్తారా, బికాజ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అని. అప్పుడు డాక్టర్ షీ యాక్చువల్లీ టుక్ టైమ్, థ్యాంక్స్ టు హర్, ఆవిడ రీసెర్చ్ చేసి నాకు ఒకటే చెప్పింది, చాలా మంచి కాన్సెప్ట్ కానీ ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్, నువ్వు వెళ్ళి పర్సనల్గా ఆ కాన్సెప్ట్ని చూసి అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి అసలు ఏమనుకుంటున్నావు అన్నది నువ్వే నాకు చెప్పు అని చెప్పి ఆవిడ నన్ను పంపించారనమాట. దెన్ ఐ ట్రై టు కాంటాక్ట్ లారా అనమాట. కాంటాక్ట్ చేసి ఆవిడ్ని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కనుక్కొని దెన్ ఐ అండర్స్టూడ్ అసలు హైడ్రోథెరపీ అంటే ఏంటి, సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటారు, అసలు ఎలా చేస్తారు, అండ్ దీనివల్ల అసలు ఎంత ఉపయోగం ఉంటుంది, ఎన్ని నెలల బేబీని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు, మొత్తం చూసి అర్థం చేసుకుని. ఆవిడకి యాక్చువల్లీ చాలామంది డాక్టర్స్ రెఫర్ చేసేవాళ్ళు. ఓకే. ఆవిడకి షీ డెంట్ హ్యావ్ ఎనీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటివి ఏం లేదు, ఇట్ వాజ్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆవిడకి. సో ఆ వాళ్ళని కూడా కనుక్కుని అసలు ఎందుకు రెఫర్ చేసేవాళ్ళు. సో వాటన్నిటినీ నేను చాలా రీసెర్చ్ చేసి అర్థం చేసుకుని దెన్ ఐ థాట్ అసలు ఇప్పుడు దాకా మన ఇండియాలో ఎందుకు లేదు అన్నది నాకు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించింది. దెన్ ఐ హావ్ డిసైడెడ్ నో, ఐ హ్యావ్ టు గెట్ దిస్ టు ఇండియా. ఓకే. ఐ హావ్ డిసైడెడ్ అండ్ దెన్ I took a year of research even to understand asal mothers aina ela accept chestaru, doctors ela anukuntaru, because puttina baby kada and kotta concept ane sariki I don't know how they'll receive it. So chala homework chesi and clinical ga cheddam ani decide ayyamu. So clinical ga ela cheyali ane dan paina kuda mottam research chesi then I jumped in.